జనరల్ గా అలంకారాలు మాయామాళవ గౌళ రాగంలో నేర్పిస్తున్నారు. ఈ మాయామాళవ గౌళ రాగం కాకుండా లలిత రాగంలో గనక అలంకారాలన్నీ పాడితే మనం థర్డ్ స్పీడ్లో పాడేటప్పుడు దాన్ని మూడో కాలంలో లాస్ట్ టూ లైన్స్ రిపీట్ చేస్తాం మాయామాళవలో పాడినప్పుడు. కానీ ఈ రాగంలో పాడితే ఆ రిపిటేషన్ అక్కర్లేకుండా చక్కగా సరిపోతుంది. అండ్ ఇది ఒక కొత్త ప్రక్రియ కింద మహావిద్వాంసులు ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారి అభిప్రాయం మేరకు ఇలా పాడితే చాలా బాగుందని అనిపించింది. అదే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మాయామాళవ గౌళ రాగంలో పంచమం తీసేస్తే లలిత రాగం ఇది లలిత రాగం. షాడవ షాడవ రాగం అంటారు. లలిత రాగం వినగానే అందరికీ గుర్తొస్తుంది లలిత ప్రియ కమలం అనే పాట. చక్కగా అద్భుతంగా ఇళయరాజా గారు రుద్రవీణ సినిమాలో ట్యూన్ చేయడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రాగంలో ఈ పాట ఉందని తెలుసుకుంటే కూడా కొంతమంది హాయిగా నేర్చుకోవచ్చు అనేదితో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అలంకారాలన్నీ ఈ లలిత రాగంలో మనం నేర్చుకుంటాం. ఏకతాళం. ఏకతాళం అంటే మీకు తెలుసు, దెబ్బ ఒకటి రెండు మూడు చతురస్ర జాతి ఏకతాళం చెప్తున్నాను నేను. దెబ్బ ఒకటి రెండు మూడు రెండు అంతే తాళం. ఇంకా వేరే క్రియలు ఇవన్నీ ధృతాలు అవన్నీ వేయకూడదు. దాంట్లో మొదటి కాలం, రెండవ కాలం, మూడవ కాలం నేను వరుసగా పాడతాను, మీరు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఇది ఏకతాళం. దీని తర్వాత రూపకతాళం మనం తెలుసుకుందాం. రూపకతాళం అంటే ముందుగా ధృతం వేసి తర్వాత లఘు వేస్తాం. లఘులో ఇది చతురస్ర జాతి కాబట్టి చతురస్ర జాతి రూపకతాళం అంటారు. ఓకే, సో రూపకతాళం సరి సరి గ మరి గరి గ మద గ మ గ మదని మద మదని సని సని రమ ని ర ని ర మ గ ద మ ద మ గరి మ గ మ గరి స. దీని తర్వాత త్రిపుట తాళ అలంకారం. త్రిపుట తాళం అనేది త్రిస్ర జాతిలో ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. త్రిస్ర జాతి త్రిపుట తాళం అంటే దెబ్బ వన్ టూ టూ ఫింగర్స్ వేయాలి త్రిస్రం అంటే. దెన్ బీట్ రివర్స్ బీట్ రివర్స్ రెండు ధృతాలు వేయాలి. ఆది తాళం లాగానే ఉంటుంది కానీ ఈ మధ్య వేలు మాత్రం వేయకూడదు ఎందుకంటే త్రిస్ర జాతి కాబట్టి. అదే చతురస్ర జాతి
త్రిపుడు తాళం అంటే మనం వేసే ఆది తాళమే దాని పేరు. ఓకే, ఇప్పుడు మనం త్రిశూల జాతి త్రిపుడు తాళంలో ఇంకొక అలంకారం నేర్చుకొని ఈ ఎపిసోడ్లో ఈ మూడు అలంకారాలు నేర్చుకుంటాం. మరొక ఎపిసోడ్లో మిగతా పెద్ద అలంకారాలు నేర్చుకుందాం. Sa ni da ma ni da ma ga da ma ga ri ma ga ri sa.